తాజాగా శామ్సింగరాయ్ మూవీ మరో రికార్డును క్రియేట్ చేసింది ఆస్కార్ అవార్డులకు మూడు విభాగాల్లో నామినేట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీరియాడిక్ డ్రామా కల్చరల్ డ్యాన్స్ వంటి విభాగాల్లో నామినేట్ అయింది అయితే లాస్ట్ లిస్ట్ వరకు చేరి ఆస్కార్ అవార్డును గెలుచుకుంటుందో లేదో చూడాలి పునర్జన్మల నేపథ్యంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ శాంసింగరాయ్ ట్యాక్సీవాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగున బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సందడి చేసింది ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డులు సృష్టించింది నెట్ఫ్లిక్స్లో అత్యధిక రేటింగ్ సాధించడంతో పాటు దాదాపు వారాల పాటు టాప్ ట్రెండ్లో ఉంది తాజాగా శాంసింగారాయ్ మూవీ మరో రికార్డును క్రియేట్ చేసింది ఆస్కార్ అవార్డుకు మూడు విభాగాల్లో నామినేట్ అయినట్టు చిత్ర బృందం ప్రకటించింది పీరియాడిక్ డ్రామా బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో పోటీ పడుతున్నట్టు తెలిపింది ఫైనల్ లిస్ట్లో ప్లేస్ దక్కించుకొని ఆస్కార్ అవార్డు దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయిన్పల్లి ఈ మూవీని నిర్మించారు జుయల్ రోల్లో నాని ఆకట్టుకున్నాడు రోజీ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది మరో హీరోయిన్గా కృతి శెట్టి నటించింది లాయర్గా మరోనా సెబాసియన్ అలరించింది అంటరానితనం బానిసత్వం కుల కులవివక్షల్ని ఎండగడుతూ స్త్రీ ఎవడికి దాసి కాదని చెబుతూ తీసిన ఈ సినిమా అభిమానులకు తెగనాచేసింది మిక్కీ జయమేయర్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో నాని సాయి పల్లె అద్భుతమైన యాక్టింగ్తో అదరగొట్టేశారు ఆస్కర్ అవార్డుకు నామినేట్ కావడంతో నాని ఫ్యాన్స్ తెగ సంబరి పడిపోతున్నారు